ఉత్తర నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు ఈ సందర్భంగా శుక్రవారం అయిన విశాఖలోని మీడియాతో మాట్లాడుతూ బోగస్ ఓట్ల చేర్పులు ఒక ఉత్తర ఉత్తర నియోజకవర్గంలోనే కాదని నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఉన్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే అంశంపై ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారని ఫలితంగానే ఇంటింటి సర్వే జరుగుతుందన్నారు ఉత్తర నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని వార్డులో బోగస్ ఓట్లు ఉన్నట్లుగా ప్రాథమిక నిర్ధారణలో తేలిందని దీనిపై దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు బోగస్ ఓట్ల తొలగింపులో అధికారులు అలసత్వంగా ఉంటే చర్యలు తీసుకోవాలని వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమనే ఉద్దేశంతోనే వైసీపీ అవకతవలకు పాల్పడుతుందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు ఒక్కో డోర్ నెంబర్లోని గరిష్టంగా రెండు వందల ఓట్లు ఉన్నాయంటే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలన్నారు ఏపీలో విద్వాంసం తప్ప అభివృద్ధి లేదన్నారు పథకాల అమలులోని తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అమలు చేయగా అమలు చేయడం కాదని తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని అవినీతి మచ్చలేని నాయకుడు అని ఎంపీ నాని కొనియాడారు నోటీసులు పెద్ద విషయం కాదని దానికి వివరణ ఇస్తారని ఇవన్నీ తాత్కాలికమేమనన్నారు తాను టీడీపీలోనే ఉన్నానని వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ నుండే ఎంపీగా పోటీ చేస్తానని కేసినని అని స్పష్టం చేశారు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న కింద స్థాయి నాయకులు ఇప్పటికీ కూడా చంద్రబాబు వద్దకు తీసుకువెళ్ళలేకపోవడం దురదృష్టకరమన్నారు వారిని రాజకీయంగా ఎదగకుండా ఈ ప్రాంతం వాళ్ళు వాడుకొని వదిలేశారన్నారు రాజకీయాల్లో ప్రజాసేవ మాత్రమే ముఖ్య పదవులు అవే వస్తాయన్నారు పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని కేశినేని నాని తెలియజేశారు